अनकापल्ली जिला राविकमतम मंडलम मूडो विडत सुन्नावट्टी द्वाक्रा सभ्युलकु चोडवरं नियोजकवर्गं एम्मेल्ये करणं धर्मश्री अंदजेशारु। ई कार्यक्रमंलो वैएस्सार्सीपी मंडल नायकुलु एंपीटीसी जेडपीटीसी ग्राम प्रेसिडेंट मंडलंलो गल द्वाक्रा सभ्युलु पाल्गोन्नारु। ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు। సున్నా వడ్డీ ద్వారా 139 లక్షల రూపాయలు ఒక నగదుకు వచ్చింది। 139 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ గ్రూప్ ప్రెసిడెంట్ గా వస్తారనుకుంటే 99 దండాలుగా అందరూ కూడా మేము ఎవరు కూడా ఉపయోగించలేదు। మీ ఇద్దరు మీరే స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ సభా కార్యక్రమం విజయవంతం చేశారంటే అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా పేరు పేరు నా సందర్భంగా మాట్లాడాలని ముందుగా తెలియజేస్తున్నాను। సభా అధ్యక్షులైనటువంటి ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, ఏపీఎం గారు పద్మ గారు, ముఖ్యంగా ఏమో ఇక వివైఎస్ చాలా చక్కగా మంచి యాక్టివ్ ఉన్నారు। మొత్తానికి రాఘపట్నంలో ఉన్నటువంటి 52 వివైఎస్ కూడా సొంత ఎవరైనా తనపాటు మాట్లాడతారేమో, ఒక మాట చెప్పుకో ఇంకో మాట చెప్తారంటే అందరి పిలిస్తే అందరికందరూ ఒకరి మించిన వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు। ముందుగా మీకు కూడా దాని వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు। నిజమైంది చాలా చక్కగా వస్తాను అంటే మీరంత కమాండబుల్ గా మాట్లాడుతున్నారంటే మీ గ్రూప్ సభ్యులందరినీ కూడా ఎంత కట్టుదిట్టంగా గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, మహిళా చిన్నమ్మలకి ఎలా తీసుకెళ్తున్నారని ఇదే అర్థమైపోతుంది మీ మాట చూసి। నేను 2 మీటింగ్ పెట్టాను రాష్ట్ర మండలంలో వివోఎస్ ఎంత అయితే యాక్టివ్ ఉన్నారు అంత యాక్టివ్ ఎక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపించారు। మరి ఇదే పనితీరు ఇదే మెరుగుదల రేపు మళ్ళీ మే 3వ తారీఖు నుంచి ప్రతి ఊరు వస్తామా, ప్రతి ఇంటికి వస్తాం, ప్రతి ఇంటింటికి తిరుగుతాం, నాతో పాటు వాలంటీర్లు తిరుగుతారు, సచివాలయ సిబ్బంది తిరుగుతారు, మా సర్పంచులందరూ కూడా వస్తారు, మా ఎంపీటీసీ వస్తారు, ఎంపీపీ డిప్యూటీతో పాటు మండలాధికారులు కూడా వస్తారు। మన పనితీరుకు కొలమానం ఒకటే, ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు నాకు అందలేదు అనేది కార్యక్రమం రాకూడదు, అది నిజంగా నాకు అందలేదు। అనంతండి అందకపోతే అనంతండి మనం ఇవ్వకపోతే మనమే పక్షపాతం చేసినట్టు లెక్క। అందుకనే అవినీతి లేనటువంటి పరిపాలన అందించడమే జగన్మోహన్ రెడ్డి సరిగా ప్రధానమైనటువంటి ఎజెండా, పారదర్శకత అంటే ప్రధానంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించడమే జాబితాను ప్రధానమైన ఆశయం। ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నేను పార్టీ చూడను రంగు చూడను అమ్మా చెల్లెలు అరే ఎవరు అనేస్తుంది నా మాట నా మాట అనమాట చాలా చక్కగా మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు మీరంతా మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు